हाय दिस इज जय गेटअप सीन जबरदस्त स्टेज पैन एंतो मंदिकी उपाधि जबरदस्त दानिकी होस्ट व्यवहार रोजा गारु गानी नागबाबू गारु गानी जबरदस्त टीम वाळ्ळनि एंकरेज चेयडं वाळ्ळु बागा चेयडं इप्पुडु वाळ्ळु मंची मंची पोजिशन्लो उंडडं मूवीस याक्ट चेयडं वाळ्ळकि मंची मंची आफर्स रावडं इप्पटिकी जबरदस्त्लो उन्नटुवंटि सुधीर गानी मन सुधीर गानी गेटअप सीन गानी रामप्रसाद गानी అలాగే చాలా మంది నటులు జబర్దస్త్ కన్న తల్లిలాగా భావిస్తారు। అలాగే జబర్దస్త్లో ఉన్నటువంటి గెటప్ సీను ఈ రోజు ఒక పోస్ట్ చేయడం జరిగింది। అదేంటంటే ఈ రోజు రోజా గారు మాట్లాడినటువంటి మాటల గురించి తన బాగా హట్ అయినటువంటి విధంగా మనకి కనిపిస్తుంది। గెటప్ సీను చిరంజీవి గారికి ఎంత ఫ్యానో మనందరికీ తెలుసు। గెటప్ సీను చాలాసార్లు చాలా స్టేజ్ల మీద చిరంజీవి గారి గురించి మాట్లాడడం భావోద్వేగంగా మాట్లాడడం మనం చాలా చూసిన సందర్భాలు కుక్కలుగా ఉన్నాయి। చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి సినిమాల్లోకి రావాలని చిరంజీవి గారిని ఒక్కసారైనా కలవాలని అతను లైఫ్లో ఒక అచీవ్మెంట్గా ఉంటుంది నాకు చిరంజీవి గారిని చూడడం కానీ మాట్లాడడం కానీ చిరంజీవి గారితో దగ్గరగా చూడడం అనేది ఇదే నా లైఫ్లో మొదటి అచీవ్మెంట్ అని చెప్పి రీసెంట్గా చిరంజీవి గారిని కలిసి ఫ్లైట్లో వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం। ఆ సందర్భంలో ఎంతో భావోద్వేగంతో మాట్లాడడం అనేది మనం చూసాం। రీసెంట్గా చిరంజీవి గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి రోజా గారు మాట్లాడిన సందర్భంలో గెటప్ సీను రోజా గారికి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది। అదేంటంటే చిరంజీవి గారి జీవితం అనేది తెరిచిన పుస్తకం, సేవా గుణం దాన గుణం అనేది చిరంజీవి గారికి మొదటి నుంచి ఉన్నది, అది మనందరికీ తెలుసు। కానీ ఈ విషయం మీకు ఎందుకు అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది। చిరంజీవి గారి గురించి మీరు ఏదో మీ ఉనికి కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఒకరి కోసం మీరు చిరంజీవి గారిని విమర్శించడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది। దీన్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నామని చెప్పి మనకి గెటప్ సీను స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది। అలాగే నిజంగా గెటప్ సీన్ అనే కాదు, చాలామంది చిరంజీవి గారి జీవితం అనేది తెరిచిన పుస్తకం। చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ అలాగే రాజకీయాల్లో రావాలనుకుని సేవ చేయాలనుకున్నారు। అన్ఫార్చునేట్లీ 2009లో ఆయన పార్టీ పెట్టడం, అక్కడి నుంచి జనం బాగా రిసీవ్ చేసుకోవడం, ఆయన్ని అన్ఫార్చునేట్లీ ఆయన ఓడిపోవడం కూడా జరిగింది। తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేయడం, తర్వాత అక్కడి నుంచి 10 years తర్వాత మళ్ళీ అతను చిరంజీవి గారు సినిమాల్లో రావడం, సినిమాల్లో వచ్చిన మొదటి సినిమా ఖైదీ 150 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలియదేం కదా। అంటే చిరంజీవి గారు అన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చిన మళ్ళీ టాప్ లిస్ట్లోనే చిరంజీవి గారు ఉన్నారు। అలాంటి వ్యక్తి గురించి అలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు సబబు అనేది మనకి రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవడం అనేది సహజం, కానీ వ్యక్తిగత దోషాలు అనేది కరెక్ట్ కాదు। అలాగే మన ఉనికి కాపాడుకోవడం కోసం ఎదుటివాడి మీద బురద చల్లటం అనేది